మానవుడు అని మనం పిలిచే ఈ శరీరంలోకి ఒక్కసారి వచ్చాక పరిణామం దానంతటా అది సహజంగా జరగదు. అది ఎరుకతో జరగవలసిందే. ఎరుకలో జీవించకపోతే ఇక ఇక్కడ్నుంచి పరిణామపరంగా ఎటువంటి ప్రగతి ఉండదు. కోతులు పరిణమించగలవు, కానీ మనిషి పరిణమించలేడు. మనిషి ఎరుకతో మాత్రమే పరిణమించగలడు. ప్రకృతి ఎక్కడో మీకున్న వివేకం మీద నమ్మకం ఉంచింది. ఆ వివేకం మీద నమ్మకంతోనే మీరు ఉన్నతమైనదే కోరుకుంటారు, కానీ అధమమైనది కాదని నమ్ముతుంది. కానీ మీరు ప్రకృతి నమ్మకాన్ని వమ్ము చేస్తూనే ఉన్నారు, కానీ అది సాధ్యం కాదు. మీరు ఎన్ని రకాలుగా వమ్ము చేసినా మీలో ఎక్కడో ఏదో ఒక గొప్పదనాన్ని కోరుకుంటుంది. అవునా? మిమ్మల్ని మీరు ధనంతోనూ అశుద్ధంతోనూ ఎంత నింపుకున్నా ఆ కోరిక మాత్రం పోవడం లేదు. ఈ కోరిక బాగా బలీయమైనప్పుడే మీరు అన్వేషించడం మొదలు పెడతారు. మీరు అన్వేషించడం మొదలు పెట్టగలిగినప్పుడు మీలో ఉన్నదాన్నే మీ అంతటి మీరు వెతకలేరా? వెతకగలరు, కానీ అది ఒక అజ్ఞాత మార్గం. అది ఒక తెలియని మార్గం కాబట్టి మీ అంతట మీరు నడిస్తే, కొలంబస్కి ఏమైందో మీకు తెలుసు కదా, ఆయన భారతదేశానికని బయలుదేరి అమెరికాలో తేలాడు. అది ఒక తెలియని ప్రయాణం. అవునా? అనుకోకుండా అతను ఈ ఖండంలోకి వచ్చిపడ్డాడు. ఒకచోటు కనుకుని వేరో చోట తేలిన వాళ్ల గురించి మనం వింటూ ఉన్నాం, కానీ ఎక్కడా తేలని వాళ్ల గురించి మీకు తెలుసా? విన్నారా? ఓడల్లో బయలుదేరిన వేల మంది ఎక్కడా ఎప్పటికీ తేలలేదు. ఇలా ఒక తెలియని మార్గంలో ఎటువంటి మార్గనిర్దేశం లేకుండా బయలుదేరితే ఇదే జరుగుతుంది. కొలంబస్ ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు యూరప్ నుంచి అమెరికాకి మార్గం సులువైంది. ఎందుకంటే అతని మూలంగా ఇప్పుడు ఈ మార్గం వెలుగులోకి వచ్చింది కదా. అదేవిధంగా మీరు గురువుని ఆశ్రయించేది కూడా ఆయన అక్కడకు చేరాడు కాబట్టే. ఇప్పుడు ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవడం ఉత్తమం. నాకు నేనుగా ప్రయత్నించకూడదా అంటే ప్రయత్నించచ్చు, కానీ దానికి మీకు ఎన్ని జీవితకాలాలు అవసరమవుతాయో చెప్పలేం. అది అసాధ్యమని కాదు, మీరు కేవలం ఒక్క క్షణంలోనే చేసేయవచ్చు. మీరు అక్కడికి చేరుకోవచ్చు కూడా, మనకు తెలియదు. కానీ 99% మంది ప్రజలు దీనిలో దారితప్పి కొట్టుకుపోతారు. అందుకనే మీ జీవితంలోకి ఒక గురువు వచ్చేది. గురువు ఒక సాధనం మాత్రమే. గురువు ఒక వ్యక్తి కాదు, అది సరిగ్గా అర్థం చేసుకోవాలి. నన్ను ఒక వ్యక్తిగా కంటే ఎక్కువగా అనుభూతి చెందడంలో మీలో ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మాత్రమే నేను గురువుని, అప్పటి వరకు నేను గురువుని కాదు. గురు పూర్ణిమ చాలా విశేషమైంది, ఎందుకంటే దానికి ఒక చారిత్రక ప్రాముఖ్యత ఉంది కాబట్టి. ఈరోజునే ఆదియోగి ఉత్తరాయణం తర్వాత తాను గురువుగా మారాడు. ఈ మొదటి పౌర్ణమి ఒక నిర్దిష్ట ప్రభావాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా ఈ రోజుని అనుగ్రహానికి అనుకూలమైందిగా భావిస్తూ ఉంటారు. ఆ రోజునే మొదటి గురువు బోధించడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి ప్రతి మానవుడు ఈ రోజును గుర్తు చేసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే అందరూ తమ పరిమితుల్లోనే జీవిస్తారు. తన శరీరం, మనసు, సామాజిక కట్టుపాట్లు, నిందలు, ఇలాంటి వాటిల్లో వీటన్నిటినీ దాటి వెళ్ళగలడన్న విషయాన్ని ప్రతి మానవుడు తెలుసుకోవడం ఎంతో అవసరం. దాన్ని గుర్తు చేయడమే గురు పౌర్ణమి ముఖ్య ఉద్దేశం.